మంత్రి గారు ఇప్పుడే వచ్చిండ్రు ఆయన అక్కడ వాళ్ళ నేషనల్ కౌన్సిల్ చెప్పండి ఏమడుగుదాం అనుకుంటున్నారు మామూలుగా ఒక స్టేట్ రిప్రజెంటేటివ్ గా రిసీవ్ చేసుకోవడం మన ధర్మం దాని ప్రకారం రిసీవ్ చేసుకోవడమే ఇప్పుడు నేనేమంటా అంటే ప్రోటోకాల్ లోపల ముఖ్యమంత్రి గారు కంపల్సరీ అనేది ఎక్కడ లేదు ఆ రాష్ట్రానికి సంబంధించిన రిప్రజెంటేటివ్ అంటే క్యాబినెట్ లో ఉన్నటువంటి రిప్రజెంటేటివ్ రిసీవ్ చేసుకోవచ్చు రెండోది మర్యాద అనేది ఇచ్చుపుచ్చుకునే ధోరణిలో మర్యాద ఉంటుంది హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు భారత్ బయోటెక్ ఆయన విజిట్ చేసినప్పుడు ఆయనకు ప్రోటోకాల్ అవసరం లేదు ముఖ్యమంత్రి గారు అవసరం లేదు అంతకుముందు ఆయన అనేక సందర్భాలలో హైదరాబాద్ వచ్చినప్పుడు సీఎం గారు వెళ్ళిర్రు రిసీవ్ చేసుకుంటారు మీరు అందరు చూశారు అది అక్కడి నుంచే జరుగుతున్నటువంటి పరిణామాలు కాబట్టి ఇక్కడ తప్పుపట్టడానికి ఏం లేదు అది ప్రధానంగా ఉన్నటువంటి అంశం ఇంకా యశ్వంత్ సిన్హా గారు భారత రాష్ట్రపతి అభ్యర్థి విపక్షాలకు సంబంధించినటువంటి పార్టీలు వారికి సపోర్ట్ చేస్తున్నాయి దాంట్లో టీఆర్ఎస్ పార్టీ కూడా వారికే సపోర్ట్ చేస్తుంది మీ అందరికీ తెలుసు నామినేషన్లో కూడా మా పార్టీ రిప్రజెంటేటివ్గా కేటీఆర్ గారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అక్కడికి వెళ్ళాడు హైదరాబాద్ ఆహ్వానిస్తుంది బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంది హైదరాబాద్ అందాలని చూసి ఇంత బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంటు ఇది మోడల్ భారతదేశం అంతా విస్తరించాలని చూసి నేర్చుకోవడానికి వచ్చింది ఒకటి రెండోది రోజు గడిచిన వారం రోజుల నుంచి వాళ్ళ నేషనల్ కౌన్సిల్ మీటింగ్ అవుతుందని చెప్పి రోజు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష బయటికైనా వచ్చిన వాళ్ళు కూడా అంటే దేశంలో వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నటువంటి భాష మనం చూసినాం అందుకే చిన్న శాంపిల్ చూపిద్దామని ఇవాళ ఒక ర్యాలీ పెట్టినాం కాలేదు చిన్న శాంపిల్ అది ఇది రాష్ట్రానికి సంబంధించింది కాదు జస్ట్ హైదరాబాద్లో ఒక 4-5 కాన్స్టెన్సీల శాంపిల్ చూపించినాం ఈరోజు మీరేమో పొలిటికల్ టూరిస్ట్లు అంటున్నారు మిమ్మల్ని కూడా బీజేపీ వాళ్ళది అంటున్నారు మీరు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా మీరు పొలిటికల్ టూరిస్ట్ లేక వెళ్తారు అక్కడ కూడా సరే ఇప్పుడు వాళ్ళకైతే తెలియదు బాస్ మాట్లాడారు మరి నీకైతే తెలుసు కదా మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే అని ఇతర రాష్ట్రాలకు మీరు అదే చెప్తున్నా కదా వాళ్ళంటే వేరే రాష్ట్రాలు వాళ్ళకి ఇక్కడ హైదరాబాద్ గురించి కానీ తెలంగాణ గురించి తెలియదు మీకైతే తెలుసు కదా మేము ఇక్కడ పుట్టిన వాళ్ళమని మేము ఈయన పుట్టిన వాళ్ళం అని తెలుసు కదా మీకైతే వాళ్ళు మాట్లాడతారు నేనేమంటే దేశంలో నరేంద్ర మోదీ గారు ఎప్పుడు వెళ్తారని చెప్పి ప్రజలు వెయిట్ చేస్తారు రాజకీయ పక్షాలు వెయిట్ చేస్తున్నాయి ప్రజలు కూడా వెయిట్ చేస్తారు సరే ఈడ వచ్చి 119 కాన్స్టిట్యూన్సీల వాళ్ళ అబ్జర్వర్లను పెట్టి మొత్తం టీం అంతా దించారు యూనియన్ మినిస్టర్స్ కావచ్చు వాళ్ళ పార్టీ ముఖ్యులు కావచ్చు ఓకే డెమోక్రసీది ఎవరన్నా రావచ్చు స్వేచ్ఛ ఉన్నది డెఫినెట్గా రావచ్చు కానీ తెలంగాణ సమాజం మాత్రం అల్టిమేట్గా కోరుకుంటుంది కేసీఆర్ గారే వాళ్ళకి శ్రీరామ రక్ష ఈ ప్రభుత్వం గుడ్ గవర్నెన్స్ ఉంది డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ కానీ మరి బ్రహ్మాండంగా జరుగుతుందని నేను చేసి ప్రజలు అనుకుంటున్నారు ఇప్పుడు నేనేమంటే వాళ్ళ ఇంటికి మన ఇల్లు ఎంత దూరమో మన ఇంటికి వాళ్ళ ఇల్లు అంతే దూరం ఎవడు ఎవరికి భయపడ్డాడు ఇవన్నీ చూస్తున్నాం దేశంలో ఏం జరుగుతున్నాయి డెవలప్మెంట్ కావాలి వెల్ఫేర్ కావాలంటే లేదు నా దగ్గర ఈడీ ఉంది నా దగ్గర సిబిఐ ఉంది నా దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ ఉందని వాళ్ళు అంటారు నిన్న కర్ణాటకలో ఏం జరిగిందో మీరు చూసారు ఒక వైపున ప్రభుత్వాన్ని పాడేశారు రెండో వైపున వాళ్ళ మహారాష్ట్రలో వాళ్ళ పార్టీ రిప్రజెంటేటివ్ గట్టిగా మాట్లాడుతుంటే ఆయనకు నోటీసులు ఇచ్చారు శరద్ పవార్కు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చారు మీరు చూసారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఈ దేశాన్ని పరిపాలన చేసే చేత కాకుండా వ్యవస్థల్ని నమ్ముకొని వ్యవస్థల్ని నాశనం చేస్తారు
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలని రాత్రికి రాత్రి కూలగొట్టేస్తు అనైతికమైనటువంటి పొత్తులు పెట్టుకొని రాత్రికి రాత్రి ప్రభుత్వాలను పాడేస్తారు. మహారాష్ట్రలో రెండు రోజుల కింద ఏం జరిగిందో మీరు చూశారు, గోవాలో ఏం జరిగిందో చూశారు, మధ్యప్రదేశ్లో ఏం జరిగిందో చూశారు. కాబట్టి ఎవరు ఎవరికి భయపడ్డారు? బీజేపీ రాష్ట్ర నాయకులు అంతా లోపల ఉన్నారు, మీతో ఏమైనా కాన్వర్సేషన్ జరిగిందా? యో వాళ్ళ శక్తి యుక్తులు మనకు తెలియందా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం లోపల శాసనసభ సభ్యుల సంఖ్య 119, శాసన మండలి సభ్యుల సంఖ్య 40. మరి ఈ 119లో వాళ్ళు ఎంతమంది ఉన్నారని? శాసన మండలి మండలి ఎలా 40లా ఒక్క రిప్రజెంటేటివ్ లేరు అంటే ఇక్కడ మహారాష్ట్ర మోడల్ చేస్తాము, ఇంకో మోడల్ చేస్తాము అంటే ఇదేనా మీ నీతి? దేనికైనా నీతి జాతి అనేది ఉండాలి. నేనేమనుకుంటున్నా భావిస్తున్నా అంటే ఎవడు ఎవరికి భయపెట్టేటోడు లేడు ఇక్కడ. మీరు దేనికంటే దానికి సిద్ధపడే నిలబడి ఉన్నాం ఇక్కడ. సై అంటే సై అంటాం, రెండోది మర్యాద ఇచ్చిపుచ్చుకుంటే వస్తుంది. గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్. ఏ ఎన్నికలు? అరే దేశంలో ప్రజలు కూడా కోరుకుంటున్నారు ముందస్తు ఎన్నికలు కావాలని. రమ్మనండి, నేను గతంలో కూడా చెప్పిన దేశం అంతా ముందస్తు ఎన్నికలు కావాలంటుంది. రెడ్డి ధైర్యం ఉంటే నేను దేనికైనా సిద్ధం, రమ్మనండి. మా గవర్నమెంట్ని డిజాల్వ్ చేసి ఎలక్షన్ బొమ్మని వాళ్ళు అడుగుతున్నారు, మేమేం అడుగుతున్నాం, దేశ ప్రజలు కూడా కోరుకుంటున్నారు మిమ్మల్ని దించేయాలని. మీరు కూడా ముందస్తు ఎన్నికలకు రండి, మేము రెడీ, అన్ని కలిపి ఒకటేసారి పెడదాం రెడీ, దేనికంటే దానికి రెడీ. ఇప్పుడు నేనేమంటా అంటే మీరు చూసినారు గచ్చిబౌలి ప్రాంతంలో వాళ్ళ నేషనల్ కౌన్సిల్ జరిగితే హైదరాబాద్ అంతా బంటింగ్లు జెండాలు ఫ్లెక్సీలు పెట్టారు, మీరందరు సాక్ష్యం. పరేడ్ గ్రౌండు వాళ్ళ ఆధీనంలో ఉంది. పరేడ్ గ్రౌండ్ చుట్టంతా ఆర్చులు, వాళ్ళు ఏమేమి చేయాలన్నా అన్నీ చేసుకున్నారు. మేమెందుకు ఆటంకం కలిగిస్తాం? మాకేం అవసరం? ఇప్పుడు ప్రధానమంత్రి ఇప్పుడే దిగిండు, ఆయనకు సెండ్ ఆఫ్ ఇచ్చినాం, మేము ఇక్కడికి వచ్చినాం. వాళ్ళు ఇక్కడ బ్యాండ్ కొట్టుకుంటారు, అక్కడికి రాని వాళ్ళు కూడా మే ఏమని అంటురా? ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులు ఏమని అన్నారా? కాబట్టి మేము ఎవరు? ఇప్పుడు ఇక్కడ కూడా అన్ని జెండాలు కట్టారు కదా, మేము కూడా యశ్వంత్ సిన్హా గారు కట్టినాం, వాళ్ళు కట్టుకుని మేము కట్టుకుని తీసి ఎక్కడ కట్టలే. డెమోక్రసీ అండి, డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో అన్నీ కరెక్టే. వాళ్ళ మాకు కూడా ఇచ్చారు కదా, మా కాదు కాదు మాకే, మా ప్లీనరీలో ఎన్ని ఫైన్లు వేసారో మీరు చూసినారు, ఇన్క్లూడింగ్ మినిస్టర్ మీద కూడా ఇచ్చారు, అది అందరికీ తెలుసు, మీ టీవీలనే పబ్లిష్ చేశారు. కాబట్టి అందరికి ఒకటే రూల్ ఉంటుంది తప్ప సపరేట్ ఉండదు. సంతోషం, మన టూరిస్టులు కదా వచ్చిండ్రు, హైదరాబాద్ అందాలను చూసి పోతారు. బాగా డెవలప్మెంట్, రోడ్డు కనెక్టివిటీ, అండర్ పాసు, బ్రహ్మాండంగా అన్నీ ఉన్నాయి కదా, చూసి ఆనందించి పోతారు.